శంకరాభరణం పాటలైనా శంకరాభరణం సాధించిన విజయం అందరికీ తెలుసు ఆ విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నప్పుడు అది ఒక రకంగా భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగు వారి సంస్కృతిలో ఒక పెద్ద మలుపు తీసుకొచ్చిన సినిమా అంతవరకు సంగీతం ఏదో పాట పాడుకుంటారు అనుకునే వాళ్ళు కూడా తమ పిల్లల్ని సంగీతపు మాస్టర్ల దగ్గర పంపించి వాళ్ళకి సంగీతం నేర్పించడం అనేది సంస్కారం ఇవ్వడంలో ఒక భాగంగా ఇల్లు భావిస్తున్న కాలం అది అక్కడ విజయయాత్రలు జరిగాయి అంటే వాడ వాడల వీధి వీధిని అంత ఊరేగింపు ఈ తరం వాళ్ళకి ఎంతమంది తెలుసో తెలియదు కానీ విపరీతమైన తొక్కిసలాట ఉండేది నాకేమో సినిమా పట్ల ఒక చిన్న సహజమైన వైమనస్యం ఉండేది మన మనసు చెప్పుకుంటున్నాను కాబట్టి నాకు పెద్ద ఆసక్తికరంగా ఉండేది కాదు అందువల్ల సినిమా వాళ్ళు వస్తున్నారని తెలిస్తే ఆ వీధిలో వస్తుందని తెలిస్తే ఈ వీధి నుంచి పక్క వెళ్ళిపోయాడు అంతేకాని వాళ్ళని చూడాలి అని ఎగబడడం అనేది ఉండేది ఇందాక నీకు చెప్పినట్టు సినిమా పట్ల నేనేమో కొంచెం లోతుగా రాసుకునేవాడిని ఏముంది రాగాలు తీయడం తప్ప ఓరామ నీనామ ఎంత తీయనరా ఓరామ నీనామ ఎంత తీయనరా భజన చేయడం తప్పితే అందులో ఏ ప్రత్యేకంగా మనం ఏదో చెబుతున్నట్టుగా అంటే నా చెవికి కాకుండా నా హృదయానికో నా ఆలోచనకో నా సంస్పందనకో క్యాటర్ చేసే వస్తువు ఉండకపోవడం వలన పెద్దగా అరచూపుండేది కాదు ఆ టైంలో ఒక మా మిత్రుడు ఆకెళ్ళ వాళ్ళు మన కాకినాడలో కూడా వాళ్ళ ఫెలిసిటేషన్ జరుగుతుంది ఆ టీంని అందరినీ ఆహ్వానిస్తూ ఒక స్వాగత గీతం రాయను అన్నప్పుడు నేను బ్లంట్గా రాయనని చెప్పి నాది బాగా లోవర్ మిడిల్ క్లాస్ రికార్డ్ తినకుండా ఒక్కని పరిస్థితి నీకు ఈ విద్య ఉంది కదా కథ రాసే విద్య ఏదో పాట రాసే విద్య అని వీటిని ఎందుకు నువ్వు రేడియోకి పంపిస్తావు 50 రూపాయలు వస్తాయి పత్రిక పంపిస్తే 50 రూపాయలు కానీ నీదేనా ఒక పద్ధతి పెట్టుకొచ్చి దానికే రాస్తానని నీ పెంకితాను నీకు ఎందుకు నువ్వేమన్నా ఫలానా వెట్టుగారి కన్నా గొప్ప జంజాల గారి కన్నా గొప్ప వెట్టు విశ్వనాథ్ గారి కన్నా గొప్ప ఎందుకు రాయవాడు నేను ఎవరు గొప్ప తప్పుల గురించి మాట్లాడట్లేదు అబ్బాయి నేను సంఘటనల గురించి వ్యక్తుల గురించి తత్కాలీనంగా ఉండి వాటి గురించి పాటలు రాయను ఇది నా తాలూకు ఒక లక్షణం నా లక్షణంలో ఏవో తాత్వికమైన పాటలు ఉంటాయి శాశ్వతమైన వాల్యూ విలువలు యూనివర్సాలిటీ ఉన్న పాటలు రాస్తాను నేను రాయగలిగినప్పుడు అందువల్ల రాయను అనుకుంటూ వచ్చేస్తుంటే ఈ శంకరాభరణం అన్నది శంకరుడి మెడలో ఉన్నటువంటి నాగపామే ఎందుకు కావాలి శంకరుడికి చాలా ఆభరణాలు ఉన్నాయి కదా అని చేతిలో కపాలం ఉంది త్రిశూలం ఉంది వీటన్నిటినీ మించి నెత్తి మీద చంద్రుడు గంగాదేవి కూడా ఉన్నాయి గంగాదేవి ఉండటంలో అర్థం ఏమిటి అంటే తన పూర్వీకులు 60,000 మంది చేసిన తప్పుల్ని కడిగి వాళ్ళకి ఉత్తమ గతులు కలిగించాలనే ప్రయత్నం చేయటానికి ఒక వాళ్ళకి చెందిన వారసులకు 5 తరాలు పట్టింది 5వ తరం దాన్ని అందుకని ఇవాళకి మనం భగీరథ ప్రయత్నం ఉంటాం ఆ భగీరథుడు మొత్తానికి రకరకాల తపస్సులు చేసి గంగాదేవిని తీసుకొచ్చాడు భూమి మీదకి ఎందుకంటే నువ్వు వెళ్ళి అలా ఆ బూడిద కుప్పల మీద పారితే చేసిన అపరాధం తగ్గి వాళ్ళ పాపాలు పోయి మా పూర్వీకులు అంటే 5 తరాల కిందట వాళ్ళు వాళ్ళు ఉత్తమ గతులు పొందుతారని తప్పు మొత్తానికి ఎంతమందిని తపస్సు చేశాడు అదంతా ఒక కథ ఆ గంగాదేవి ఏమడిగిందంటే నా గురించి తపస్సు చేసే బాగానే ఉంది అబ్బాయి నేను చాలా ఫోర్స్తో పైనుంచి పడతాను ఆకాశం మించి పడతాను కిందకి ఇప్పుడు మీ భూమి కాస్త దాహంతోనైనా బతుకుంది నీళ్ళు కావాలి నీళ్ళు కావాలి నీళ్ళు కావాలంటే అప్పుడే నీళ్ళు ఇస్తే బతుకుతుంది ఇదిగో నీళ్ళు తీసుకొని చెప్పి నేను అంత ఎత్తు నుంచి పడ్డానంటే భూమి మొత్తం చక్రమైపోతుంది అసలు బతికే ఉండదు కాబట్టి నా నీరు ఎంత మాత్రంలో ఇస్తే దాహం మాత్రమే తీరి జీవం మిగిలి ఉంటుందో అంత మాత్రమే ఇవ్వడానికి తగినటువంటి అర్హత కలిగిన వాడు విశ్వనాథుడు ఒకడే ఈశ్వరుడు ఒకడే రసవాహిని స్వాగతం జీవరసధుని స్వాగతం రసవాహిని స్వాగతం జీవరసధుని స్వాగతం ఆయన తన జటాజుటాన్ని అడ్డం పెట్టి నా ఉద్ధృతిని తగ్గించి ఎందుకని ఇంత ఆలోచించాల్సి వచ్చిందంటే శంకరాభరణం అన్నట్టు ఒక బాల్పోస్ట్ చూస్తే ఒక ముసలాయన దాన్ని తాన్పుర తంబూర తంబూర పట్టు కూర్చుని ఉంటాడు అదే వాళ్ళ పోస్ట్ ఇంకే వాళ్ళ పోస్ట్ లేదు ఆయనే సూపర్ హీరో ఆయన అవడం అనేది తెలియదు కోట్లతోటి వ్యాపారాలు జరిగే కమర్షియల్ యాక్టివిటీ అయినటువంటి సినిమాలో ఈ ముసలైన ఎవడు ఈ తంబూర పట్టు కూర్చున్నాడు ఏమిటి శంకరాభరణం అన్న పదానికి అర్థం ఏమిటి ఎంతమంది తెలుసు అదొక రాగం పేరని పైగా దాన్ని అర్థం తీసుకుంటే అది శంకరుడి మెడలో ఉండేటువంటి ఆభరణం అని ఎవరికి అయితే తెలియవు ఇలాంటి తెలియనటువంటి ఒక విషయాన్ని లక్ష్యం తీసుకుని ప్రజల ముందరికి తీసుకొచ్చి ప్రజెంట్ చెయ్యాలి అనేటువంటి ఒక సాహసం వెనకాల కళాభిరుచి ఎంత ఉండాలి.
భగీరథుని నిరీక్షణకు దీర్ఘ తపస్సమీక్షణకు విరూపాక్ష కరుణా సంప్రోక్షణ మీ రసవాహిని జీవరసధుని స్వాగతం రసవాహిని స్వాగతం।